ఎంన్యూస్కి స్వాగతం. నా పేరు సంధ్య. వచ్చే ఎన్నికల్లో తమకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన పార్టీకే తమ పూర్తి మద్దతు ప్రకటిస్తామని తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కంచర్ల మాణిక్యాలరావు అన్నారు. అమలాపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘ పచ్చిగోళ్ల జనార్దనరావు కళ్యాణ మండపం నందు నిర్వహించిన ఆర్యవైశ్య సంఘ జిల్లా స్థాయి సమావేశంలో మాణిక్యాలరావు మాట్లాడారు. ఆర్యవైష్ణవ్యులు తాము జిల్లాలో అత్యధిక శాతంలో ఉన్నప్పటికీ రాజకీయంగా తమకు ఎలాంటి ప్రాధాన్యత ఉండటం లేదని, అందువల్ల తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో తమకు ఏ రాజకీయ పార్టీ వారు ప్రాధాన్యత కల్పిస్తారో వారికే తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో సంఘ కార్యదర్శి కంచర్ల వెంకటరావు, కోశాధికారి కంచర్ల చినభద్రరావు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు, అమలాపురం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సమావేశానికి విచ్చేసిన అతిథులు సింగం శెట్టి వెంకటరత్నం అండ్ సన్స్, పచ్చిగోళ్ల నాగేశ్వరరావు అండ్ సన్స్, పచ్చి పులుసు రమేష్ అండ్ సన్, మోటమర్రి బుచ్చిరాజు అండ్ సన్స్ మరియు పెంజర్ల రంగారావు అండ్ సన్స్ వారు శ్రీ వాసవి దేవి నవరాత్రి సమారాధన కమిటీ తరపున భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు కంచెల మాణిక్యాలరావు. నేను తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మేము ఈరోజుని మా జిల్లా ఆర్యవైశ్య కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం అమలాపురంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యుల సమస్యలపై చర్చించడం, అలాగే రాబోయే కాలంలో చేపట్టవలసిన ప్రణాళికలు చేపట్టడం, రాబోయే ఎలక్షన్లో మా కార్యాచరణ కూడా ఏంటన్నది చర్చించడం కోసం ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. మాకు ఈ జిల్లా వ్యాప్తంగా ఆర్యవైశ్యులు చాలా అత్యధిక సంఖ్యలో ఉన్నారు.
కానీ రాజకీయంగా మాకు ఎటువంటి ప్రాధాన్యత లభించట్లేదు. దాని మూలంగా మేము వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నాం. మాకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి డిమాండ్తో మేము రాబోయే ఎలక్షన్లో ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జయవాసవి, తూర్పుగోదావరి జిల్లా ఆర్వే సంఘం సెక్రటరీ కంచెర్ల బాబీ. ఈ రోజున అమలాపురంలో తృతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వరద సూర్యబాబు గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో అమలాపుర నాయకులందరూ కలిసి ఇక్కడ ఈ రోజున మా అందరికీ ఘనస్వాగతం పలికి, మా జిల్లా గారికి మాకు అందరికీ ఘనస్వాగతం పలికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. వచ్చే ఎలక్షన్లో రాజకీయంగా ఏ పార్టీ వాళ్ళు మాకు అధిక ప్రాధాన్యత ఇచ్చి మమ్మల్ని గుర్తిస్తారో వారికి మా ఓట్లన్నీ వేసి మా అభివృద్ధికి ఎవరైతే తోడ్పడతారని ఈ ఎన్నికల్లో హామీ ఇస్తారో వాళ్ళు విన్నట్టు ఉంటామని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. జయవాసవి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.